పిడుగురాళ్ల సబ్ రిజిస్టర్ కార్యాలయానికి విద్యుత్ శాఖాధికారులు గురువారం విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. గత కొన్ని నెలలుగా విద్యుత్ శాఖకు చెల్లించాల్సిన 140,000 రూపాయల విద్యుత్ బిల్లులు చెల్లించినందుకు గురువారం కరెంటు అధికారులు కరెంటును కట్ చేశారు. దీంతో గురువారం మధ్యాహ్నం వరకు రిజిస్టర్ ఆఫీసులో కరెంటు లేకపోవడంతో రిజిస్ట్రేషన్ల కోసం వచ్చిన ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆఫీసులోని సీనియర్ అసిస్టెంట్ వాసు చొరవ చూపి మధ్యాహ్నానికి విద్యుత్ బకాయి బిల్లులో కొంత సొమ్మును చెల్లించడంతో విద్యుత్ అధికారులు కట్ చేసిన విద్యుత్ సరఫరాను మళ్లీ పునరుద్ధరించారు. ఇదిలా ఉండగా ప్రభుత్వానికి ఆదాయం తెచ్చిపెట్టే శాఖల్లో రిజిస్ట్రేషన్ల శాఖ ప్రభుత్వానికి కీలకమైంది. అటువంటి శాఖకు సంబంధించిన ఆఫీసుకు పిడుగురాళ్లలో విద్యుత్ బిల్లులు చెల్లించకుండా బకాయిలు పెంచుకొస్తూ తీరా రిజిస్ట్రేషన్లు అధికంగా ఉన్న రోజు గురువారం రోజున విద్యుత్ సరఫరా నిలుపుదల పట్ల ప్రజల నుండి సర్వత్రా విమర్శలు వినవస్తున్నాయి. ప్రభుత్వ అభివృద్ధి పథకాలను అడ్డుకుంటూ శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై చట్టపరమైన చర్యల్లో భాగంగా పోలీస్ కేసులు నమోదు చేస్తామని పిడుగురాళ్ల పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ హనుమంతరావు హెచ్చరించారు. గురువారం స్థానిక లెనిన్ నగర్లో ఆక్రమణదారులకు చెందిన పలు దశల్లో నిర్మించి ఉన్న అక్రమ కట్టడాలను తొలగించేందుకు ప్రొక్లెయిన్తో కాలనీకి రాగా ఆక్రమణదారులు అధికారులను అడ్డుకున్నారు. అప్పటికే అక్కడికి చేరుకొని వారిని సముదాయిస్తున్న తహసీల్దార్ ఫణీంద్రబాబు, మున్సిపల్ కమిషనర్ కాసు శివరామిరెడ్డి, పలువురు ఎస్ఐల మాటలను కూడా పెడచెవున పెట్టిన కాలనీవాసులు ప్రొక్లెయిన్కు అడ్డుగా నిలబడ్డారు. కానీ కాలనీవాసులకు దేశభక్త ప్రజాతంత్ర ఉద్యమం పీడిఎం నాయకులు కూడా మద్దతుగా ఉండి ఆక్రమణదారులను తొలగించకుండా అడ్డుకున్నారు. పేదల ఇళ్లు కూల్చేస్తుంటే చూస్తూ ఊరుకోమని, ప్రతిఘటిస్తామని, పోలీస్ కేసులకు భయపడేది లేదని వైఎస్ఆర్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి రేపాల శ్రీనివాసరావు స్థానిక సిఐ హనుమంతరావుతో వాగ్వివాదాన్ని దిగారు. దీంతో అక్కడే ఉన్న పిడుగురాళ్ల జడ్పీటీసీ సభ్యులు వీరభద్రుని రామిరెడ్డి ఇరు వర్గాలను సముదాయించి ఆక్రమణదారులు ఖాళీ చేసేందుకు 2 రోజులు సమయం ఇవ్వాల్సిందిగా కోరడంతో ప్రజాప్రతినిధుల మాట గౌరవించి అధికారులు అక్కడి నుంచి వెనుదిరిగారు. ఆక్రమణ తొలగించిన వాటిలో నష్టపోయిన వారికి ప్రభుత్వం నిర్మించబోయే G3 ఇళ్లలో మొదటి ప్రాధాన్యతగా గ్రౌండ్ ఫ్లోర్లో ఇళ్లు కేటాయించడం జరుగుతుందని పట్టణ సిఐ హనుమంతరావు ఆందోళనకారులకు హామీ ఇచ్చి వారిని శాంతింపజేశారు. నుంచి 18 ఇళ్ళు ఉంటాయి అని చెప్తున్నారు. 18 ఇళ్ళు కూడా చిన్న చిన్న ఇళ్ళు అయితే వాళ్ళు మమ్మల్ని ఇక్కడి నుంచి ఇప్పుడు ఇమీడియట్గా వెళ్ళిపోమంటే ఎలా అని అడుగుతూ ఉన్నారు. దానికి సాయంత్రం దాని మీద ఒక డెసిషన్ తీసుకొని వాళ్ళు ఏం చేయాలనే దాని మీద వాళ్ళకి సరైన కాంపెన్సేషన్ ఇవ్వడమా, లేకపోతే వాళ్ళని వేరే ప్లేస్ చూపించడమా, ఏదో ఒకటి చేసేసి వాళ్ళని ఖాళీ చేసి క్లియర్ చేసేసుకొని ఇక్కడ, ఎందుకంటే సుమారు 2,000 మందికి ఇల్లు అలాట్ చేయబోతున్నారు గవర్నమెంట్ స్కీమ్ కింద. వాళ్ళు 15 మంది కోసం మనం ఆగితే 2,000 మంది ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. కాబట్టి ఇది గవర్నమెంట్ ఆర్డర్స్ మేరకు ఈరోజు ఎంఆర్ఓ గారు, కమిషనర్ గారు వచ్చి ఇక్కడ ఇది చేయడం జరుగుతుంది. దగ్గర రావాలి, రోడ్లు రావాలి, వాళ్ళకి 2,000 మంది నివసించడానికి సరైన వసతులు కల్పించాల్సిన అవసరం ఉంటుంది. 2,000 వరకు కట్టేసి ఇవ్వడం కాదు కదా, వాళ్ళకి పార్క్ ఉండాలి, పిల్లలకు స్కూల్లు ఉండాలి, అవన్నీ ఏర్పాటు చేయడం కోసం 10 ఎకరాలు ఇచ్చేస్తున్నారు. ఆ 10 ఎకరాల్లో 4 ఇళ్ళు ఉన్నాయని చెప్పేసి దాన్ని అది వదిలేయాలంటే 2 ఎకరాలు 3 ఎకరాలు పోతే ఎలా నడుస్తుంది? అది కరెక్ట్ కాదు కదా. ఆ క్రమంలో భాగంగా వచ్చినటువంటి సమస్య ఇది అంతే. అయితే దీంట్లో కొంతమంది అసాంఘిక శక్తులు దూరారు రాత్రి, వాళ్ళ సంగతి కూడా తెలుస్తాం ఈరోజు. అది చాలా అర్థం చేసుకుంటే ఈ 2,000 ఇళ్లలో గ్రౌండ్ ఫ్లోరే వాళ్ళకి ఇచ్చేదానికి కూడా సుముఖంగా ఉన్నారు అధికారులు. అందుకంటే